हेलो मित्रुलारा एला उन्नारु दिस इज रंजीत कुमार मीरु चूस्तुन्नारु रंजीत प्रॉपर्टीज चाला मंदी लो बजेट लो हाउसेस चूस्तुन्नारु वाल्ला कोसम ई हाउस तीसुकोच्चानु ई हाउस एक्कुव रोजुलु उंडदु एंदुकंटे लो कास्ट काबट्टी चाला फास्ट गा सेल अयिपोतुंदी अंदुके दीनि यूट्यूब लो चाला फास्ट गा पेडुतुन्नानु कंस्ट्रक्शन टाइम लोने पेडुतुन्नानु दीनि विवरालु तेलुसुकोवालंटे मात्रं वीडियो एंड वरकु चूडंडी ఫస్ట్ టైం గనక మా ఛానల్ చూస్తుంటే మాత్రం మా ఛానల్కి చాలా పెద్ద వార్మ్ వెల్కమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టార్ట్ చేద్దాం మిత్రులారా ఈ ఇల్లు వచ్చేసి మునుగనూరు విలేజ్లో ఉంటుంది హయత్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీగా 3 కిలోమీటర్లు ఉంటుంది విజయవాడ హైవే మీద ఉన్న వడ్ అండ్ ఇట్ స్కూల్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది ఇది వచ్చేసి తుర్కెంజల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది మీకు లొకేషన్ పార్ట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను అండ్ ఇల్లు గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 67 స్క్వేర్ యార్డ్స్లో ఉంది సౌత్ అండ్ ఈస్ట్ కార్నర్లు ఉందన్నమాట ఇల్లు మీకు సౌత్కి వచ్చేసి 25 ఫీట్ వైడ్ రోడ్ ఈస్ట్కి వచ్చేసి 40 ఫీట్ వైడ్ రోడ్తో ఉంది దీని సైజులు వచ్చి 15x40 సైజెస్తో చాలా బాగుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇళ్ళ మధ్యలో ఉంది అండ్ వీడియో యూట్యూబ్లో ఇంత ఫాస్ట్గా పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి హౌజెస్ చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయి అందుకే ఈ వీడియో ఇంత ఎర్లీగా పెడుతున్నాను ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇల్లు చూస్తున్నారో వాళ్ళు 100% లేట్ చేయకుండా చాలా ఫాస్ట్గా వచ్చి బుక్ చేసుకుంటే మీకు చాలా తక్కువ ప్రైస్లో నేను చెప్పేదానికన్నా ఇంకా చాలా తక్కువ ప్రైస్లో వచ్చే ఛాన్స్ అన్నమాట అండ్ ఇంకోటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తక్కువ బడ్జెట్లో మునుగనూరులో ఇల్లులు దొరుకుతాయి అనుకోవడం మీ అత్యాశ అవుతుందన్నమాట ఎందుకంటే ఇక్కడ ప్రైస్ అయితే చాలా హెవీగా పెరిగిపోయింది ల్యాండ్ ప్రైస్ సో ఇక్కడ మీకు తక్కువ బడ్జెట్లో ఇల్లులు దొరకవు దొరుకుతాయి ఎట్లా వీధి పోట్లున్నాయి లేకపోతే ఏదో పడేసినాయి పాత పడ్డ ఇల్లులు దొరుకుతాయి అన్నమాట సో కొత్త ఇల్లు అయితే తక్కువ బడ్జెట్ దొరకవు అండ్ ఇలాంటి ఇల్లు అయితే చాలా రేర్గా వస్తాయి కాబట్టి ఆలస్యం చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జెన్యున్ కస్టమర్స్ అయితే తప్పకుండా రండి మంచి ఇల్లు మిస్ చేసుకోకండి అండ్ మిత్రులారా దీనికి G+1 పర్మిషన్ కూడా తీసుకున్నారు రేపు పొద్దున ఫ్యూచర్లో మీరు పైన ఫ్లోర్ వేసుకున్నా కానీ మీకు ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ బిల్డర్ తీసుకున్నాడు కాబట్టి అండ్ పైన మీరు రెంట్కి ఇచ్చినా కానీ మంచి రెంట్స్ వస్తాయి దాదాపుగా ఇక్కడ రెంట్స్ అనేవి దాదాపుగా సింగిల్ బెడ్రూమ్ అయితే 5000 వస్తుంది డబల్ బెడ్రూమ్ అయితే 7500 వరకు వస్తుంది మీరు చూసుకున్నట్టయితే సంప్ అయితే అయిపోయింది 1000 లీటర్ల సంపు దీనికి బోర్ ఉంది అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట డ్రైనేజ్ కూడా అయిపోయింది అండ్ అది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు మీకు 40 ఫీట్ రోడ్డుకి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది అండ్ సౌత్ సైడ్ వచ్చేసి 25 ఫీట్ వైడ్ రోడ్ అనమాట అండ్ ఇళ్ళ మధ్యలో ఉంది మంచిగా డెవలప్ అవుతున్న ఏరియా ఈ టైంలో తీసుకుంటే మాత్రం మీకు మంచి రిటర్న్స్ వస్తాయి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేస్తున్నారు ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు అండ్ ఈ టైంలో తీసుకుంటే ప్రైస్ ఇంకా తగ్గుతుంది అండ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 1 BHK అనమాట మీకు ఒక బెడ్రూమ్ ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది హాలు కిచెన్ ఉంటుంది ఒక చిన్న ఫ్యామిలీకి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే చాలా బాగా సరిపోతుంది ఇల్లు దీని ప్రైస్ వచ్చేసి ఓనరు 37 లాక్స్ చెప్తున్నారు ప్రజెంట్ అయితే 37 లక్షలు చెప్తున్నారు ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది మీరు ఈ టైంలో తీసుకుంటే ఇంకా చాలా తగ్గుతుంది లేదు మొత్తం కంప్లీట్ అయ్యే వారు తీసుకుందంటే తగ్గడం పక్కన పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు దొరకదు అండ్ మిత్రులారా ఈ ఇల్లుకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు కనుక ఒక 25% కట్టుకోగలిగితే మిగతా 75% వరకు లోన్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా రండి అండ్ ప్రైస్ చెప్పాను కదా 37 లాక్స్ చెప్తున్నారు చాలా తక్కువ ప్రైజే అండ్ ఇది వచ్చేసి అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది అన్ని ఫెసిలిటీస్తో ఉంది కంప్లీట్ అయ్యే వరకు ఇల్లు ఉండదు సేల్ అయిపోతుంది అండ్ లీగల్ పరంగా ఇల్లు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది మీకు అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి కావాలని డాక్యుమెంట్స్ కూడా చూపిస్తారు అన్నీ నచ్చితేనే మనం ప్రొసీడ్ అవుదాం సో ప్రైస్ విషయంలో మీరు ఎలాంటి టెన్షన్ పడకండి ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది మీకు ఎంతలో తగ్గాలో అంత తగ్గించి మంచి ప్రైస్కే ఇప్పిస్తాం మిత్రులారా ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఏమైనా డౌట్స్ మీకు ఉంటే ఫీల్ ఫ్రీ టు కాలర్స్ మేము 24/7 సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉంటాము మీరు విజిట్కి వచ్చినప్పుడు కూడా దగ్గరుండి మేము చూపిస్తాము ఇంకా ఈ ప్రాపర్టీ కాకపోతే ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కాకపోతే బడ్జెట్ ఎక్కువ సో ఇది వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్ బాయ్